మళ్ళీ చెప్పండి. అలాగే సార్, నా ఉద్దేశం ఏంటంటే, నేను ఇష్యూ, నేను గవర్నమెంట్లో లేను, నేను క్యాబినెట్ మినిస్టర్ని కాదు, నేను ఎమ్మెల్యేని కాదు, నేను ఎంపీని కాదు, నేను ప్రజల తరఫున ఒక పోరాటం చేసే ఒక ప్రజాపార్టీని. నేను సమస్యను దృష్టికి తీసుకెళ్ళగలను, సమస్యల పరిష్కారాలకి నేను మార్గాలు చూపించగలను, కానీ నేను వాళ్ళ చేత పని చేయించడానికి నాకు ఏ విధమైన హక్కు లేదు. నేను మాట్లాడగలను, పోరాటం చేయగలను, గెలవెప్పగలను, కానీ సమస్యలు నేను ఎప్పుడు వదలలేదు. ఫాలోఅప్ చేయడానికి నేను అదే ఈరోజు ఏ రోజున స్పెషల్ కేటగిరీ స్టేటస్ వదలలేదు, ఏ రోజున నేను స్పెషల్ కేటగిరీ గురించి ఒక మాట మార్చలేదు. అలాగే ఇప్పుడు ఉద్దాన కిడ్నీ సమస్యల గురించి కూడా అది సరిగ్గా నేను ఏదైతే ఆశించినా జరగలేదని తెలుసు, కానీ ఎవరితో పోరాటం చేయను, ఎంత పోరాటం చేయగలను. అదంటే నేను ప్రభుత్వంలోకి వచ్చి, జనసేన పార్టీ ప్రభుత్వంలోకి వస్తే మీరు ఈ మాట అడిగింది నేను బలమైన సమాధానం చెప్పగలను, కానీ నేను బయట ఉన్నప్పుడు ఇది నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి, పరిమితులు లోబడి నేను పనిచేస్తాను. థ్యాంక్ యూ సార్.